एडवोकेट्स के जो डिमांड्स है कई साल से नजरअंदाज किए जा रहे हैं, तो इसीलिए आज सारे एडवोकेट जो है आज हुकूमत के खिलाफ यहाँ जमा हुए हैं, क्योंकि हुकूमत जो है आम लोगों को तो नजरअंदाज करती है, लेकिन वकला जो एडवोकेट जो है मेन सोसाइटी का जो है ना मेन पार्ट होते हैं उनको नजरअंदाज किया जा रहा है। ना उनके लिए कोई घरों का इंतजाम है, ना जूनियर एडवोकेट्स के लिए घरों का इंतजाम है। जो बेचारे नए ज्वाइन होते हैं एडवोकेट्स उनके लिए जो है कम से कम एक महीने को 5,000 रुपये का हमारा डिमांड चाहिए, और जो वकला जो है ज़यीफ हो जाते हैं वो कोर्ट तक नहीं पहुँच सकते हैं, तो उनके बुरे हालात चल रहे हैं, उनके लिए भी हम कुछ चाह रहे हैं हुकूमत से। और इसी तरह जो है घर नहीं है, कई लोगों को घर नहीं है, और हमारे कई डिमांड्स हैं, हमको मेडिकल इंश्योरेंस नहीं है। हम जो है सोसाइटी के लिए काम करते हैं, लेकिन हमारी मेडिकल का कोई हमारी गारंटी नहीं है, हमारी सेहत के लिए कोई गवर्नमेंट की तरफ से कोई सेफ्टी नहीं है। तो इसीलिए हमारे डिमांड्स हैं कि जो है हमको जो है ना हर चीज़ हम जो डिमांड कर रहे हैं उसको पूरी तरीके से पूरा करें, क्योंकि हुकूमत के पास काफ़ी बजट रखा हुआ है, लेकिन हमारे ऐसे ज़रूरी चीज़ों के लिए गवर्नमेंट लगाना नहीं चाह रही। वकला को अगर आप देंगे वकला के लिए, तो वकला आपकी सोसाइटी के लिए काम करेंगे। जो लोग जो है हम जो है कौम की जो खिदमत में लगे हुए हैं, अगर हमको आप नहीं देंगे तो किसको देंगे आप? और हम जो है हमेशा हमारी दुख दर्द को सारी चीज़ों को बाजू रखते हुए 24 घंटे हम जो है ना लोगों की खिदमत के लिए हाजिर रहते हैं। हम सुबह जो है 10 बजे यहाँ पे आने से पहले हमारी कई चीज़ों को अहम चीज़ों को छोड़ते हुए कौम की खिदमत के लिए हाजिर होते हैं। तो हुकूमत को उसका अंदाजा होना चाहिए कि हम सोसाइटी के लिए क्या कर रहे हैं। एक सेकुलर कंट्री के लिए अगर उसके अंदर एडवोकेट्स की तरह नजरअंदाज किया जा रहा है तो ये बिल्कुल हमारे लिए गलत है। तो हमारी हुकूमत से ये गुजारिश है कि हमारे डिमांड्स को जो है खामोशी के साथ पूरे कबूल कर लें, और हमारे जो जो डिमांड्स है उसको पूरा करें, क्योंकि आने वाले नए एडवोकेट्स के लिए भी फायदा होगा, और जो ज़यीफ हो चुके हैं बेचारे उनके लिए भी फायदा होगा। तो हमारी हुकूमत से और एक बार अदबन गुजारिश है कि हमारे डिमांड्स को कबूल करें। टुडे ऑन द कॉल गिवन बाय द बार काउंसिल ऑफ इंडिया, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ కాల్ పిలుపు మేరకు మేము నిన్న జనరల్ బాడీ ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్లో రెజల్యూషన్స్ పాస్ చేసినాము. ఆ రెజల్యూషన్స్ పాస్ చేసి తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కాల్ తోటి ఈరోజు కోర్ట్స్ అబ్స్టెయిన్ చేసినాము. మా పర్టికులర్లీ మా కాజ్ ఫర్ అబ్స్టెయినింగ్ ది కోర్ట్ వర్క్ ఈస్ న్యాయవాదుల డిమాండ్స్ ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెట్టిందో జనవరిలో, అవి వాళ్ళు దాన్ని కన్సిడర్ చేయకపోను, దాన్ని ఏమీ డిమాండ్స్ను ఫుల్ఫిల్ చేయలేదు. దాని మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిలుపుకు ఈరోజు మేము డిమాండ్స్ అన్నీ రెజల్యూషన్స్ పాస్ చేసి ఈరోజు గవర్నర్కు, తెలంగాణ గవర్నర్కు, ఎక్సలెన్సీ గవర్నర్ గారికి ఈరోజు 5 o'clock మా రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాము. అదేవిధంగా మా నిన్న పాస్ చేసిన రిజల్యూషన్స్ కూడా ప్రైమ్ మినిస్టర్ గారికి, ఎంపీకి, డిస్టిక్ కలెక్టర్కు, డిస్టిక్ జడ్జ్కు, చీఫ్ జస్టిస్కు అందరికీ మేము పంపినాము. ఈ ముఖ్యంగా ఈ డిమాండ్స్ ఏంటంటే, ఏవైతే మా ఆల్ ఇండియా అడ్వకేట్స్కు 5,000 crores బడ్జెట్లో అలకేట్ చేయమన్నాము. అది కాకుండా అడ్వకేట్స్కు మెడికల్ రీఎంబర్స్మెంట్, మెడిసల్ ఇన్సూరెన్స్ అండ్ హౌసింగ్ ప్లాట్స్, మళ్ళీ రిటైర్డ్ జడ్జెస్ది కంటిన్యూ చేయడం, అది ఈ కొంచెం ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో, మినిమం సెక్యూరిటీ డిమాండ్స్ ఏదైతే అడ్వకేట్స్కు ఉన్నాయో అవి మాకు లేకపోను ఫుల్ఫిల్ చేయడానికి మా డిమాండ్స్ ఉన్నాయి. బేసికల్లీ అడ్వకేట్స్కు ఇక్కడ సెక్యూరిటీ లేదు, ఏమి గవర్నమెంట్ నుంచి 1% సపోర్ట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ మేము మాత్రం గవర్నమెంట్కు ఎంతో స్టాంప్ డ్యూటీ, ఎంతో కలెక్షన్ ఆఫ్ అమౌంట్ గవర్నమెంట్కు మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. మీకు అందరు తెలుసు ఈ అడ్వకేట్స్ అంటే పిల్లర్స్ ఆఫ్ ది సొసైటీ, అండ్ మాకు ఎట్లీస్ట్ సెక్యూరిటీ లేదు. ఏదైనా అడ్వకేట్కు ఇల్లు హెల్త్ అయినా, యాక్సిడెంట్ల డెత్ అయినా మాకేం సెక్యూరిటీ లేదు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ 100 crores ఇచ్చింది, అదొక వెల్ఫేర్ ట్రస్ట్ క్రియేట్ చేసినారు. ఆ ఫండ్లో వచ్చిన ఇంట్రెస్ట్ తోటి మాకు మెడిక్లెయిమ్ కూడా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి 1 ఇయర్ నుంచి మాకు ప్రొవైడ్ చేస్తుంది. సో అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మాకు డిమాండ్స్ ఫుల్ఫిల్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఈ డిమాండ్స్ జెన్యున్ ఉన్నాయి. ఈ డిమాండ్స్ ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫుల్ఫిల్ చేయకపోతే ఈ ఉద్యమము ఇక్కడ నుంచి మొదలైంది, ఉద్యమము ఢిల్లీ వరకు పోతుంది. ఇది మా అడ్వకేట్స్ ఐక్యత. అడ్వకేట్స్ డెఫినెట్గా అందరూ కోఆపరేట్ చేస్తున్నారు డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయడానికి. సార్, నేను జగదీశ్వరరావు, అడ్వకేట్, ప్రెసిడెంట్, బార్ అసోసియేషన్, సిటీ సిల్కోట్, హైదరాబాద్.